గణగాథలకి ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మీ ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు గుర్తు పెట్టుకోండి దానికి హెచ్చరిస్తున్నా ఇది గుర్తు పెట్టుకొని మళ్ళీ మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నా జగన్ రెడ్డి పగటి కలలు కనద్దు 175 కాదు 2024 అంత మునుపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా మీరు పోయేది జైలుకు నీ పార్టీ పోయేది బంగాళ గాతాలేకి ఆ విషయం గుర్తు పెట్టుకో తప్పుడు పనులు చేయొద్దండి పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉంటే ఆయన మీద దాడి చేస్తారంట రెక్కి చేస్తారంట ఎవర్ని బెదిరిస్తారా మీరు అంటే అందరిని చంపేస్తారా మీరు రాష్ట్రంలో అందరిని జైల్లో పెట్టేస్తారా జైల్లో పోయి అందరిని కొట్టేస్తారా మీరు టార్చర్ చేస్తారా మీరు ఇప్పుడు కూడా రాజేష్ను కొట్టారు ఆన్సర్ దిస్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఏమనుకుంటున్నారు మీరు నీ చూస్తే కంపరం పుడుతుంది బాధ కలుగుతుంది ఆవేశం కలుగుతుంది సభ్యత అడ్డం వస్తా ఉంది చట్టాన్ని చేతల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా చేయాలనుకుంటే ఆఫీసర్లు చెప్తున్నా అది జరగదు జరగనీయం మీ ఇంటి కూడా రావచ్చాయా నీ ఇంటి కూడా రావచ్చు మీ బిడ్డలు కూడా తీసుకుపోవచ్చు బలవంతంగా వచ్చి ఏం చేస్తాను రాజ్యాంగం ఇచ్చిందా నీకు ఇచ్చిందా అని అడుగుతున్నా నేను రాజ్యాంగం ఇచ్చిందా ఆయనకి రాత్రి రావాలని ఉందా ఫండమెంటల్ రైట్ లేదు నీకు కాదా తీవ్రవాదులు కూడా దానికి కొన్ని ప్రొసీజర్లు ఉన్నాయి అది వేరే విషయం అది కాదండి ఎవరైనా అధికారులకి అధికారం ఎవరు ఇచ్చారు రాజ్యాంగమే కదా నీకు అధికారం ఎవరు ఇచ్చారు రాజ్యాంగమే కదా ఫండమెంటల్ రైట్స్ ఏదా రాత్రిలో మీ ఇంటికి ఎప్పుడైనా ఎవడంటే వచ్చేసి అరెస్ట్ చేసి ఇచ్చాని దట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్ ఏం తప్పు నేను టెర్రరిస్టా లేకుంటే తీవ్రవాద లేకుంటే మర్డర్ చేసేసి వచ్చి దానుకున్నాడా 0.2 సెంట్లు వయలేషన్ ఆఫ్ నాలా అంతే కదా దానికి మిడ్ నైట్ రావాలని అది కోర్టులో కూడా వచ్చింది ఇంత మునిపే అలాంటి ఇష్యూస్ అని మాట్లాడుతున్నారంటే అడ్డంగా మాట్లాడుతున్నారంటే ఈ పోలీస్ ఆఫీసర్లు చూస్తే నాకు అనిపిస్తూ ఉంది నేను చేశా 14 ఏళ్ళు సీఎంగా మళ్ళా చేస్తా చట్టాన్ని నాకు చేయని నేర్పిస్తున్నారు మీరు ఇదే పోలీసులు చాలామంది ఆ రోజు ఉగ్రవాద తీవ్రవాదులను కానీ లేకపోతే ముఠా నాయకులను కానీ లేకపోతే మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని కంట్రోల్ చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఇలాంటి తప్పుడు పనులు చేయిస్తున్నారు మీ దగ్గర మంచిది కాదు మీ ఆత్మను అడగండి మీ ఇంట్లో అడగండి మీ పిల్లల్ని అడగండి చెప్తారు మీరు చేసేది రైట్ ఆర్ రాంగ్ అని ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి.